హాయ్. ఓకే, మీ స్కూల్ పేరు చెప్పండి. నారాయణ ఇంగ్లీష్ మీడియం. అందరూ చెప్పండి, పర్లేదు. నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నారు మీరు అంతా? 8th 9th మొత్తం అందరూ ఉన్నారా? ఓకే, అయితే సూపర్ అన్నమాట. అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ అన్నీ తెలుసు కాబట్టి, రైట్? ఓకే, మన స్కూల్లో ఆగస్ట్ 15th ఏం చేస్తారమ్మా? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే చేస్తారు. తెలుగులో ఏమంటారు ఇండిపెండెన్స్ డేని? స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం. మీ స్కూల్లో ఏం చేస్తారు ఆ రోజు? ఫ్లాగ్ హోస్టింగ్ అండ్ సెలబ్రేషన్స్ కూడా చేస్తాం. ఇంకా అంతేనా? స్పీచ్ కూడా ఇస్తాం సార్, మోటివేషనల్ స్పీచ్ అండ్ అబౌట్ ది ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా చెప్తాం. దాని గురించి చెప్తారు. ఓకే, మరి జనవరి 26th గురించి, దాన్ని ఏమంటారమ్మా? జనవరి 26th కూడా మనకి ఒక స్పెషల్ డే కదా. రిపబ్లిక్ డే. ఏంటది? రిపబ్లిక్ డే. ఓకే, తెలుగులో ఏమంటారు దాన్ని? గణతంత్ర దినోత్సవం. ఓకే, అంటే ఏంటి మీరు చెప్పండి? గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? అసలు ఎందుకు చేసుకుంటున్నాం మనం? నీడ్ ఏంటి అసలు? ఎందుకు చేస్తున్నాం గణతంత్ర దినోత్సవం? తెలియాలి కదా. ఆగస్ట్ 15 ఎందుకు చేస్తున్నామని చెప్పండి ఎవరన్నా. చెప్పు. మనకి స్వాతంత్రత్వం వచ్చింది కాబట్టి. వచ్చింది కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇండిపెండెన్స్ డేగా. ఓకే, మరి ఇది రిపబ్లిక్ డేని ఆ రోజు కాన్స్టిట్యూషన్ గురించి, అదే బుక్ ఆ రోజు అందరికీ, నేషన్ అందరికీ తెలిసేలాగా ఆ రోజు పూర్వ స్వరాజ్ కాబట్టి ఆ రోజున మనకి అదే రోజున రిపబ్లిక్ డే కింద చేస్తారు. రిపబ్లిక్ డే కింద చేస్తున్నాం. కాన్స్టిట్యూషన్ బుక్ అంటే ఏంటి తెలుగులో? భారత రాజ్యాంగ పుస్తకం. భారత రాజ్యాంగ పుస్తకం. ఓకే, దీనికి ఉన్న స్పెషాలిటీ చెప్పగలరా ఎవరన్నా? ఒక స్పెషల్ ఉంది వరల్డ్లో, మన ప్రపంచంలోనే ఇది ఇది ఒక ప్రసిద్ధిగాంచింది అన్నమాట ఈ బుక్. ఏంటి దేనికి? మోస్ట్ విథియస్ బుక్స్ అంటే బుక్స్ కంటే పెద్దగా పెద్ద బుక్ రాజ్యాంగం. ఓకే, అన్ని పుస్తకాల్లో గల అతిపెద్ద రాజ్యాంగ పుస్తకం, అది కూడా రిటెన్డ్. ఇది రాశారా లేకపోతే ప్రింట్ చేశారమ్మా? చెప్పండి చెప్పండి. రాశారు. ఎవరు రాశారు? అంబేద్కర్. డాక్టర్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కరా? ఓకే, ఇప్పుడు ఇది రాయడానికి ఒక కమిటీ ఏర్పడ్డది. ఓకేనా, ఆ కమిటీ నేమ్ చెప్పగలరా? చెప్పమ్మా. రాజ్ కమిటీ. డ్రాఫ్ట్ తెలుగులో ఏమంటారు? ఓకే, తెలుగులో ఏమంటారంటే రచనా సముదాయద. ఓకేనా, రాజ్యాంగ రచన ముసాయిద కమిటీ. ఓకేనా, దానికి అంబేద్కర్ గారు మనకి నిర్మాత. ఓకే, దాని అధ్యక్షులు ఎవరు? ఫస్ట్ అధ్యక్షులు చెప్పండి. రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్. ఫుల్ నేమ్? బాబు రాజేంద్ర. డాక్టర్? బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే, అయితే మనకి ఈ బుక్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిందమ్మా మీరు చెప్పండి? 2 months. 2 years 18 months 11 days. 2 years 18 11 days. 11 days 11 months 18 days 11 months 18 days right? Yes sir. 2 years. ఓకే, అయితే ఎప్పటికి కంప్లీట్ అయ్యి దీన్ని ఆమోదించారు, అంటే కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి ఆమోదించిన డేట్ చెప్పగలరా మీరు? 1950 1950 26th జనవరి. 26th జనవరినా కంప్లీట్ అయిందా? ఓకే, పబ్లిష్ అయింది ఆ రోజు. సో రిపబ్లిక్ డే చేసుకుంటున్నాం. యాక్చువల్గా అది కంప్లీట్ అయిన రోజు, ఆమోదించిన రోజు 24 జనవరి. చెప్పండి ఎవరు చెప్తున్నారు చెప్పమ్మా. 1949 26 నవంబర్. ఓకే, యాక్చువల్గా అప్పుడు కంప్లీట్ అయ్యి దాన్ని ఆమోదించారు, దాన్ని 2 months తర్వాత. అంతేనా? జనవరి అంటే అలాగే వస్తుంది కదా, లెక్కల్లో కొంచెం వీక్, మీరే చెప్పాలి. ఓకే ఓకే, అయితే ఆ 2 months ఎందుకు వెయిట్ చేశారు? అంటే కంప్లీట్ అవ్వగానే చేసేయచ్చు కదా, పబ్లిష్ చేయొచ్చు కదా, దాన్ని పబ్లిష్ చేయడానికి 2 months వెయిట్ చేశారు. అంటే జనవరి 26th కోసం వెయిట్ చేశారు. బై. ఇంకా పూర్ణ స్వరాజ్ రాలేదు. ఓకే, రాలేదు. అడాప్ట్ చేయడం. అడాప్ట్ చేయలేదు. అదే ఆ రోజే ఎందుకు చేశారని 26th. అవును, వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడే కదా రిపబ్లిక్ డే. యాక్చువల్గా ఆ రోజు కంప్లీట్ అయిపోయింది, రాసేశారు. అవునా? ఆమోదించేశారు కూడా, కానీ పబ్లిష్ చేయలేదు. ఎందుకు మళ్ళీ జనవరి వరకు వెయిట్ చేశారు 2 months? వై దే ఆర్ వెయిటింగ్?
బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా అప్పుడే స్వాతంత్రం ఇచ్చారు. ఇంకా ఎనీబడి చెప్పమ్మా చెప్ప. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు ఓన్లీ 10% కింద అప్పుడు ఎలక్షన్ చేయడానికి 10% వాయిస్ రాయిస్ కింద ఇచ్చారు సార్. అప్పుడు ఇండియా వాళ్ళందరూ ప్రతి దాంట్లో ఇండియా ఉండాలని ఇండియా పూర్ణ స్వరాజ్ కోసం అప్పుడు 26th January 1950లో అప్పుడు పూర్తిగా వచ్చిందని ఆ రోజు పెట్టారు సార్. అప్పటికి ఇంకా ఇండియాకి సరిగ్గా రాలేదని దాని తర్వాత అప్పుడు పెట్టారు సార్. ఓకే, ఎప్పుడు పెట్టారని చెప్తున్నారు కానీ నేను డేట్ గురించి అడుగుతున్నాను. కంప్లీట్ అయిపోయింది ఆ రోజే రిలీజ్ చేసేయచ్చు కదా, ఇంకా 2 మంత్స్ ఆగారు. ఆగి ఆ రోజు ఎందుకు చేశారంటే యాక్చువల్గా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, అది 1940లోనే స్వరాజ్యం వచ్చిందని చెప్పేసి జనవరి 26th రిలీజ్ చేసిందన్నమాట. 1930 స్వరాజ్యం మా జన్మ హక్కు అని చెప్పేసి ఆ నినాదాన్ని తీసుకొచ్చింది. సో ఆ డేట్ కోసం అంటే ఆ రోజు కోసం జనవరి 26th కోసం 2 మంత్స్ ఆగి ఇది రిలీజ్ చేశారన్నమాట. అయిపోయినా కూడా 2 మంత్స్ ఆగారు దానికోసం. ఓకే, మన రాజ్యాంగ సింబల్ ఉంది కదమ్మా, సింబల్ చిహ్నం, మన దేశ గుర్తు, మన దేశానికి గుర్తుంది కదా సింబల్స్ తెలుసు కదా, మన దేశ చిహ్నం ఎంబ్లమ్ ఏంటది చెప్పండి. 4 లైన్స్ ఉంటాయి. 4 లైన్స్, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. ఓకే, ఇంకేముంటాయి దాంట్లో? అశోక చక్రం ఉంటుంది. అశోక చక్రం ఉంటుంది, ఇంకా అది 4 సైడ్స్ ఎందుకు ఉంటుంది అంటే మన ఇండియాలో ఎప్పుడైనా ఏమైనా అటాక్ చేయడానికి వస్తే అన్ని సైడ్లో నుంచి మనం కాపాడుకోగలం. సో అలా పెట్టారు సింబాలిక్గా, అలా చెప్పారు. ఓకే, దాంట్లో సింబల్లో 4 లైన్స్ ఉన్నాయి. ఓకే, ఇంకే ఉన్నాయి? అశోక చక్రం ఉంది, ఇంకే ఉన్నాయి? ఇంకా చెప్పమ్మా. సత్యమేవ జయతి. ఓకే, ఆ లైన్ ఉంది, సత్యమేవ జయతి మోటివ్, మన ట్యాగ్ లైన్ అది. ఓకే, ఇంకా దాంట్లో మనకు కనిపించేయండి ఇంకా ఆ ఎంబ్లంలో సింబల్ చూస్తారు కదా మీరు, యాక్చువల్గా మన సింబల్ చూస్తూనే ఉంటాం కదా, దాంట్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి. ఒక ఎద్దు ఒక గుర్రం కూడా ఉంటుంది. ఓకేనా, మధ్యలో అశోక చక్రం, అటు సైడ్ ఎద్దు, ఇటు సైడ్ గుర్రం, పైన 4 సింహాలు, కింద ట్యాగ్ లైన్ సత్యమేవ జయతి, లేదా పైన సత్యమేవ జయతి. ఓకే ఓకే, ఈ సింబల్ని ఎక్కడి నుండి తీసుకున్నారు యాక్చువల్గా ఈ సింబల్ ఉండే ఏరియా? అది ఒక ఆయన స్థాపించాడు ఆ సింబల్ని, అశోకుడు. ఓకే, అశోకుడు స్తంభించిన అశోక స్తంభం నుండి దాన్ని తీసుకున్నారు, రైట్? ఆగస్ట్ 15th ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాం, అవునా? చేస్తారు మీరు, చేరా? ఓకే, జనవరి 26th కూడా ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఆ ఫ్లాగ్ హోస్టింగ్ ఎలా చేస్తారు? ఆగస్ట్ 15th అయితే ఫ్రీడమ్ వచ్చిందని చెప్పి చేస్తారు. ఫ్రీడమ్ వచ్చిందని చెప్పేసి కొంచెం చెప్పాం, ఫ్రీడమ్ వచ్చిన గుర్తుగా మనం జరుపుకుంటాం. ఓకే, నేను ఫ్లాగ్ హోస్టింగ్ ఎలా చేస్తారని అడుగుతున్నా, అదే డిఫరెన్స్ ఉంది. రెండింటికి ఒకేలాగా ఫ్లాగ్ హోస్టింగ్ జరగదు, ఫ్లాగ్ హోస్టింగ్ డిఫరెన్స్ ఉంది. మార్చ్ ఫాస్టింగ్ చేస్తా చెప్పమ్మా. ఇండిపెండెన్స్ డే రోజున కింద నుంచి ఇలా పైకి మనం హోస్టింగ్ చేస్తాం. ఇండిపెండెన్స్ డే రోజున, ఓకే. రిపబ్లిక్ డే ఏమో దాని తారం లాగుతారు. ఓకే, యాజ్ ఎ ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఎస్, ఓకేనా, డిఫరెన్స్ ఏంటంటే ఆగస్ట్ 15th మనకి స్వరాజ్యం వచ్చింది. సో వాళ్ళ జెండా కింద దిగి మన జెండా పైకి ఎక్కింది. సో కింద నుండి మన ఫ్లాగ్ని పైకి లాగుతారు, ఓకేనా. జనవరి 26th ఏంటంటే ఆల్రెడీ మన జెండా ఎగురుతూ ఉంది, దాన్ని అక్కడ హోల్డ్ చేసి ఉంచి జస్ట్ ఆ రోజు ఇప్పుతారు అంతే, ఎవరైనా కూడా కింద నుండి తీసుకెళ్ళరు. ఓకే, ఆ డిఫరెన్స్ ఉంటుంది దాంట్లో. ఇంకా మీ స్కూల్లో అయితే ఎలా జరుగుతుంది, అన్ని చోట్ల అలా జరుగుతుంది. ఢిల్లీలో జరుగుతుంది కదా యాక్చువల్గా ఫ్లాగ్ హోస్టింగ్, ఎర్రకోటలో. అది ఫ్లాగ్ హోస్ట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ రిపబ్లిక్ డేకి ప్రెసిడెంట్ సార్, ప్రెసిడెంట్ చేస్తారు, అవునా? ఓకే, ప్రెసిడెంట్ ఎవరు మనకి ప్రెసిడెంట్? రామ్నాథ్ కోవింద్, రైట్. ఇంకా అదే రోజు ఇంకొక 2 ఎలిమెంట్స్ కూడా ఆ పెరేడ్స్లో జరుగుతాయి యాక్చువల్గా. ఒకటి పెరేడ్, ఓకేనా, విచ్ అవార్డ్స్? ఏం అవార్డ్స్? అవి పద్మ అవార్డ్స్ సార్, పద్మ అవార్డ్స్ ఇస్తారు సార్. అప్పుడు పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ కూడా ఇస్తారు సార్. ఓకే, ఇంకా పిల్లలకి ఏమి ఇవ్వరు అక్కడ? పిల్లలకు కూడా ఒక అవార్డ్స్ ఉన్నాయని నేను విన్నాను. అది ఆ రోజే జరుగుతుంది కూడా ఆ ప్రోగ్రామ్ కూడా. బాల పురస్కార్, బాలలా
సాహస బాలల పురస్కారాలు. ఓకేనా? అంటే హిందీలో చెప్తున్నావు నువ్వు. ఓకే రైట్. ఓకే, దాన్ని బ్రేవరీ అవార్డ్స్ అంటారు రైట్? బ్రేవరీ అవార్డ్స్ ఎందుకు అసలు బ్రేవరీ అవార్డ్స్ ఇస్తున్నారు తెలుసా? ఎందుకు ఇస్తారు పిల్లలకి బ్రేవరీ అవార్డ్స్? ఎవ్రీ ఇయర్ 26th ఇస్తారు. అది గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే రోజునే జరుగుతుంది. వాళ్ళ థింకింగ్ కెపాసిటీ, బ్రేవ్నెస్ గురించి, థింకింగ్ కోసం, ఇంకా వాళ్ళ మోటివేషన్ కోసం. అసలు బ్రేవరీ అవార్డ్స్ అని తెలుగులో ఏమంటారు? ఇప్పుడు చెప్పారు సాహస వీరుల కదా, ఇప్పుడు చెప్పండి ఎందుకు ఇస్తారు దాన్ని? వాళ్ళ అడ్వెంచర్స్ సాధించడమా లేకపోతే ఏంటి? సాధించిన వాళ్ళకి అంటే ఏదన్నా, అంటే ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తే ఇచ్చేస్తారా? బాగా డాన్స్ చేసి ఇస్తారా? మరి అది సాధించినట్టే కదా వాళ్ళందరూ. సాహసాలు చేయడం, సాహసం చేయడానికి. ఓకే, సాహసం అంటే దేశానికి ఏదైనా ఒక ఉపయోగకరమైన, అదే యాక్చువల్గా దేశానికి కాదు వేరే వ్యక్తికి ఎవరికైనా కానీ అడ్వెంచర్స్ ఏమైనా జరిగినప్పుడు పిల్లలు స్పాంటినిటీగా వాళ్ళు పారిపోకుండా లేకపోతే వాళ్ళు ఏదైనా సాహసం చేసి ఇంకొకరి ప్రాణాలను రక్షించడం కానీ అటువంటి చేస్తే కనుక వాళ్ళకి పురస్కారాలు ఇస్తారన్నమాట వాళ్ళని, వాళ్ళందరినీ కూడా. సరే, అయితే మొన్న మనకి దసరా జరిగింది కదా, మీ స్కూల్లో ఈవెంట్ చేస్తారు కదా ఎవ్రీ స్పెషల్ ఒకేషన్స్కి, దసరా చేశారా? దసరా, సంక్రాంతి జరిగింది కూడా రీసెంట్గా, సంక్రాంతి కదా జరిగింది. ఓకే, సంక్రాంతి ఎప్పుడు ఈ ఇయర్లో ఎప్పుడు వచ్చింది సంక్రాంతి? జనవరి. ఓకే ఓకే, జనవరి 15th ఇంకొక స్పెషల్ డే ఉంది, ఏంటది? ఏంటది? ఇండియన్ ఆర్మీ డే కదా. ఓకే, మనందరం ఇండియన్ ఆర్మీ డే కోసం, ఓకేనా, మన ఇండియన్ జవాన్స్ కోసం జై జవాన్ అని చెప్పేసి ఒక స్లోగన్ ఇద్దాం. ఓకేనా? జై జవాన్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. సో అందరూ బాగున్నారా? ఓకే, మీదే స్కూల్? ఇంగ్లీష్ మీడియం స్కూల్. స్కూల్, ఓకే, పట్టుకో మైక్. ఓకే, మీ అందరికీ ఆగస్ట్ 15 తెలుసా? సో అది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఎవరైనా ఒక్కరు చెప్పండి, ఎవరైనా ఒక్కరు చెప్పండి. నువ్వు చెప్పు. ఆ రోజు ఇండిపెండెన్స్ డే సార్. ఇండిపెండెన్స్ డే అంటే తెలుగులో ఏంటి? స్వాతంత్రం రోజు. ఓకే, స్వాతంత్రం డే ఏంటి? ఇండిపెండెన్స్ డేనా? రే, ఒక్కొక్క మ్యూజిక్ వేసుకోవాలి. ఓకే, స్వతంత్రం అంటే ఏంటి, ఎందుకు అంటే మనం ఇండియా బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్నారు కదా, కానీ మనం ఎందుకు వద్దనుకున్నాం వాళ్ళని? ఏం లేదు, మనకి స్వేచ్ఛ లేదు సార్. స్వేచ్ఛ లేదు అంటే స్వేచ్ఛ అంటే ఏంటి? మనకి ఇష్టం వచ్చిన చోట్ల వెళ్ళడం, మన అభిప్రాయాలని తెలియజేయడం. ఓకే, ఇది ఇది మనకు అప్పుడు లేదని గవర్నమెంట్, బ్రిటిష్ వాళ్ళు మనకు వద్దని పంపేసుకున్నాం, అవునా? కరెక్టేనా అది? సో జనవరి 26th ఎవరికైనా తెలుసా ఆ డేట్ ఎందుకు, ఏంటి స్పెషాలిటీ, ఏంటి ఆ డేట్ స్పెషాలిటీ? ఏంటి? రిపబ్లిక్ డే సార్. రిపబ్లిక్ డే తెలుగులో ఏంటి? సో రిపబ్లిక్ డేని నవ్వుతున్నావు కదా, నువ్వు చెప్పు. నువ్వు చెప్పుదా రిపబ్లిక్ డేని ఏమంటారు? గణతంత్ర దినోత్సవం. గట్టి చెప్పు, ఇందులో రాదు స్పీకర్ కాదు ఇది, చెప్పు. గణతంత్ర దినోత్సవం. ఓకే, ఆ రోజు ఏంటి స్పెషల్? మీ స్కూల్లో ఏం చేస్తారు? మీ స్కూల్లో ఏం చేస్తారు? ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు సార్. ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. ఇక చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారు. ఎస్ సార్. అంతేనా, అంతేనా స్పెషల్? అంతే సార్. అదేనా స్పెషల్? నో సార్, ఇంపార్టెన్స్ ఆఫ్ రిపబ్లిక్ డే చెప్తారు. చెప్పినా నాకు తెలియదు, నాకు చెప్పు. జనవరి 26th బ్లాక్ హోస్టింగ్ చేస్తారు, బిస్కెట్లు చాక్లెట్ ఇస్తారు అని ఆయన చెప్పేశారు. నెక్స్ట్ ఇంకేంటి? రిపబ్లిక్ డే గురించి చెప్తారు. ఏంటి, ఎవరు ఎవరి గురించి చెప్తారు? ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి. ఫ్రీడమ్ ఫైటర్స్, ఇంకా మన వాళ్ళు ఎలా పోరాడడం మన గురించి. సో ఇంకా ఎవరైనా చెప్తారా ఆ రోజు స్పెషాలిటీ ఏంటి? వెరీ గుడ్ చెప్పు. చెప్పేంటది? ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ డే. ఓకే, ఆ రోజు ఏం జరిగింది అసలు? 1949 ఓకే నవంబర్ 26th పూర్తిగా రిపబ్లిక్ డే రాలేదు. రిపబ్లిక్ డే రాలేదా? రిపబ్లిక్ డే అంటే ఒక రోజా? పూర్తిగా రాలేదు. 1950 జనవరి 26th మనకి రిపబ్లిక్ డే పూర్తిగా వచ్చింది. పూర్తిగా ఏమొచ్చింది? రిపబ్లిక్ డే. చాక్లెట్ ప్యాకెట్? ఏంది ప్యాకెట్ వచ్చింది? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పట్లేదు. జనవరి 26th రిపబ్లిక్ డే, ఓకే, అది ఏంటి అసలు ఆ రోజు? ఏంటి ఏంటి స్పెషాలిటీ ఏంటి? ఓకే, కాన్స్టిట్యూషన్ అంటే ఇంగ్లీష్లో అంటే తెలుగులో చెప్పు. రాజ్యాంగం. రాజ్యాంగం, రాజ్యాంగం అంటే ఏంటి? అరే తెలుసా రాజ్యాంగం అంటే ఏంటి? ఫ్రెండ్కి వచ్చేదా? రాజ్యాంగం అంటే ఏంటి నాకు చెప్పు.
నాకు తెలియక అడుగుతున్నా ఇవన్నీ. చెప్పు, రాజ్యాంగం అంటే ఏంటి? ఇండియాకి సంబంధించిన లాస్ అన్నీ అందులో ఉంటాయి. ఓకే, లాడే అయితే లాడే చేసుకోవచ్చు కదా. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు కదా, నాకు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ పాలనలో స్వతంత్రం లేదు, నేను ఎలాగ ఉండలేకపోయాను, నాకు అందుకే బ్రిటిష్ వాళ్ళు వద్దని పంపేశాను అన్నాడు. రాజ్యాంగానికి దానికి ఏమైనా సంబంధం ఉందా? మనల్ని మనం ఎలా పాలించుకోవాలో. ఓకే, ఆ కాన్స్టిట్యూషన్లో క్లియర్గా అందులో రాశారు. ఓకే, అది రాయడానికి ఎన్ని రోజులు పట్టింది? మన రాజ్యాంగం రాయడానికి ఒకళ్ళు చెప్పండి. నువ్వు చెప్పావు నిజంగా, అమ్మమ్మ అన్నవా నిజం చెప్పు. టూ ఇయర్స్ లెవెన్ మంత్స్ ఎయిట్ డేస్. ఓకే, ఎవరు రాశారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, ఒక ఆయన ఒక్కళ్ళే రాస్తే అయిపోయిందా రాజ్యాంగం? సో ఇదంతరికీ ఒక కమిటీ ఉంది కదా, సో ఆ కమిటీ పేరు కావాలి. నాకు ఎవరు చెప్తారు? అందరూ చెప్తే ఇందులో రాదు, ఒకళ్ళే చెప్పాలి. ఓకే, ఏ ఒకసారి ఒకసారి ఆగు, ఇక్కడ డిఫరెంట్ ఆన్సర్ వచ్చింది. రాజ్యసభ రా, ఒకసారి ఒకసారి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రాజ్యసభ, లోక్సభ. ఓకే చెప్పు. డ్రాఫ్టింగ్ కమిటీ. దాన్ని తెలుగులో ఏమంటారు? తెలుగులో కమిటీ పేరేంటి? తెలుగులో ఆ కమిటీని పేరు ఏమంటారు తెలుసా? డ్రాఫ్టింగ్ కమిటీ. తెలుగులో కూడా అలానే అంటారా? తెలుగులో. ఒకసారి నీ ఆన్సర్ బాగుంది, నాకు ఒకసారి రావా బయటికి రావా, ఒకసారి ఒకసారి చెప్పు. ఏంటి తెలుసు? తెలుగు ఏమంటారు? తెలుసు. తెలియదు అంటారా? ఓకే, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్. ఆ రోజు ఒక రెండు స్పెషాలిటీస్ ఉన్నాయి. ఓకేనా, మన మన స్కూల్లో అయితే జెండా ఎగరవేస్తారు కదా, సో ఢిల్లీలో ఏం జరుగుతుంది? పరేడ్ జరుగుతుంది. ఆ రోజు చేస్తారా? ఆగస్టు 15కి చేయరా? ఆ రోజు కూడా చేస్తారు. మరి ఆ రోజు స్పెషల్ ఏముంది ఇంకా? ఇండిపెండెన్స్ డే. అవును, రెండు రోజులు చేస్తున్నారు కదా, ఆ రోజు స్పెషల్ ఏంటి? 1949 నవంబర్ 26 మన రాజ్యాంగం ఆమోదించబడింది. ఓకేనా, అమలు ఎప్పుడు జరిగింది? ఎప్పుడు అమలు జరిగింది? 1950 జనవరి 26. ఏ, మీరు అందరూ శృతిలో కలిపేస్తున్నారు కదా, నిజం చెప్తున్నారు ఆన్సర్? ఏదైనా గుంపుగానే చెప్తున్నారు మీరు. ఓకేనా, ఓకే విడివిడిగా చెప్పండి. ఓకే, నాకు కొంచెం లెక్కల్లో సరిగా రావు. ఆ రెండింటికి వేరియేషన్ ఎంత? 1 మంతా? నువ్వు చాలా డిఫరెంట్గా చెప్తున్నారా నువ్వు? సరే, 2 మంత్స్. 2 మంత్సా? రిలీజ్ అయ్యావా? 2 మంత్స్ అయిందా? ఓకే, కరెక్టేనా? ఆ టైం ఎందుకు పట్టింది ఆ 2 నెలలు? ఓకే, వచ్చింది కదా ఆమోదం అయిపోయింది, ఓకే అనేసారు, కానీ అమలు చేయడానికి ఆ 2 నెలలు ఎందుకు పట్టింది? ఎరా మొబైల్ తెచ్చుకోలేదా? ఓకే, ఎందుకు పట్టింది 2 నెలలు ఎందుకు పట్టింది? ఓకే చెప్పు. December 26 స్వరాజ్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం. జనవరి 26 స్వరాజ్ డే అని సెలబ్రేట్ చేసుకున్నాం. ఎవరు అప్పుడు? ఎవరు? ఇండియన్స్. ఇండియన్స్. ఓకే, అందుకని చెప్పి January 26 నుంచి స్టార్ట్ చేద్దామని. ఓకే, సగం కరెక్టే, ఇంకొకసారి ఆలోచించు. ఏమైనా చేంజెస్ ఏమైనా చేయాలని చెప్పి. ఓకే, చేంజెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఆమోదం అవుద్ది. ఓకేనా, ఆమోదించబడిపోయింది, సో చేంజెస్ ఇంకా సమస్య లేదు. ఓకేనా, ఆ రోజు ఎందుకు చేస్తారంటే 1930 జనవరి 26 ఓకేనా, ఆ రోజున, ఆ రోజుకున్న కాంగ్రెస్ పార్టీ, ఓకేనా, ఈ రోజు ఉన్నది కాదు, ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు లీడర్స్ స్వరాజ్యాన్ని ప్రకటించేశారు ఆల్రెడీ. ఇంకా అది ఫెయిల్ అవడంతో అదే రోజు మళ్ళీ ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పేసి, మనకి హక్కులు ఇవ్వాలని చెప్పేసి January 26 ఫిక్స్ చేశారు. ఓకేనా, నాకు ఒక డౌటు, రాజ్యాంగం వల్ల మనకు వచ్చిన హక్కులు ఏంటి అసలు? నాకైతే నాకేం అర్థం కాలేదు, నువ్వు చెప్పు. ఫ్రీడమ్ సార్. ఏది ఫ్రీడమ్? అంటే స్వేచ్ఛ, మనకి ఎక్కడికైనా కావాల్సితే వెళ్ళడానికి. ఓకే, అది ఏం కావాల్సితే మనం అవి చేసుకోవడానికి ఫ్రీడమ్ సార్. ఇంకా రైట్ టు ఈక్వాలిటీ. ఈక్వాలిటీ ఎందులో? ఎందులో ఈక్వాలిటీ అంటే అందరికి క్యాస్ట్ చెప్పు, మైక్ తీసి చెప్పు. క్యాస్ట్ రిజల్ట్ క్యాస్ట్ రిలీజియన్స్ లో అందరూ ఈక్వల్ సార్ ఇండియాలో. ఓకే, అంతేనా? ఇంకేమైనా ఉన్నాయి అందులో? ఏంటి ఎడ్యుకేషన్? రైట్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్. ఓకే, ఓకే కదా. సో అన్నీ మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాలన ఎలా ఉండాలనేది రాజ్యాంగంలో ఉంది. ఓకేనా, సో పర్టికులర్గా మీకు వచ్చిన రైట్ ఏంటి? సో
ఉమెన్ రైట్ అనే ఓకే ఉమెన్ రైట్స్ ఓకే అదొచ్చింది సరే ఓకే మన రాజ్యాంగంతో పాటు ఆ రోజు ఇంకొకటి కూడా మనకి స్పెషల్ ఒక మన దేశానికంటూ ఒక సింబల్ ఆ సింబల్లో ఏమేమి ఉంటాయి ఫోర్ లైన్స్ ఇంకా ఇంకేమున్నాయి ఫోర్ లైన్స్ సత్యమే చదివితే ఒకటి అశోక్ చక్రం చక్రం ఇంకోటి మూడైనవి ఇంకా ఉన్నాయి రంగులేసారా అదే ఇక్కడ కొత్త ఆన్సర్ పట్టుకో మన సింబల్ నేషనల్ కలర్స్లోనే ఉంటుంది కలర్స్ అయ్యేసారా ఏముంటాయి ఇంక అందులో ఫోర్ లైన్స్ అనేష్ సత్యమావి అయితే ఇంకా అశోక్ చక్రం ఇంకా ఓకే బుల్ హార్స్ వెరీ గుడ్ ఇంకేముంటాయి మొత్తం ఒకసారి మొత్తాన్ని చెప్పేసి ఫోర్ లైన్స్ ఓకే బుల్ హార్స్ సత్యమావి అయితే అశోక్ చక్రం సో అది మన సింబల్ ఓకేనా సో ఇందాక నుంచి అనుకుంటున్నాం కదా మనం ఫ్లాగ్లు వేస్తాం అది ఎందుకు ఎగరేస్తారు అసలు ఎగరేయడానికి కారణం ఏంటి ప్రౌడ్ టు అవర్ సెల్ఫ్ ఇండియా స్టేట్ వి ఇండియా వి ఆర్ ప్రౌడ్ టు గర్వంగా ఎగరేస్తాం మనం గర్వంగా ఎగరేస్తాం అంతే కరెక్టే కదా ఇంకేనా ఉందా ఆన్సర్ అది కరెక్టేనా ఫ్రీడమ్ ఫైటర్స్కి గుర్తుగా అది కూడా ఒక కారణం సార్ ఎగరేయడానికి ఓకే నాకు కరెక్ట్ ఆన్సర్ రాలేదు ఫ్లాగ్ ఎందుకు ఎగరేస్తాం ఆ రోజు రెండు రోజులు స్వతంత్ర దినం ఆగస్ట్ 15th మన ఫ్లాగ్ ఎందుకు ఎగరేస్తాం దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంది సారీ రీజన్ ఏంటి కింద పడిపోద్దామని పైకి ఎగరేస్తామా కరెక్టేనా మరి ఓకే దానికి మనం స్వతంత్రం అయ్యాము మాకు స్వతంత్రం వచ్చింది ఆగస్ట్ 15th జనవరి 26th ఒకేలా ఎగరేస్తారా ఫ్లాగ్ రెండింటికి వేరియేషన్ ఏమైనా ఉందా ఎవరైనా చెప్పగలుగుతారా జనవరి 26th ప్రెసిడెంట్ ఎగరేస్తారు సార్ అలాగే రెడ్ ఫోర్ట్ ఆగస్ట్ 15th ప్రైమ్ మినిస్టర్ ఎగరేస్తారు ఓకే ఎవరు ఎగరేస్తారు కాదు ఎలా ఎగరేస్తారు అని చెప్పి చేతలాగుతారా బాబు ఒకసారి జూమ్ చేసుకోవా ఎలాగా ఒకసారి నాకు చేసి చూపించు నువ్వు బాధ్యత చేసా ఒకసారి చేసి చూపించు ప్లీజ్ ఒకసారి చేసి చూపించు చేసి చూపించు ఇంకో థ్రెడ్ ఉండొచ్చు దానికి కనెక్ట్ అయ్యి ఎలా లాగితే పైకి వెళ్తా రెండు రోజులు అలాగే లాగుతారా ఆ రోజు ఏమన్నా డిఫరెంట్ లాగుతారు సార్ రెండు రోజులు అలాగే ఎగరేస్తారు సార్ మేము ఆ రోజునే కాదు సార్ మేము ప్రతిరోజు ఎగరేసుకుంటాం సార్ మేము ఇంటికాడ ఉన్నాయి సార్ ఇంటి దగ్గర ఫ్లాగ్ వేస్తారు ఇంటి దగ్గర ఫ్లాగ్ వేయడం కాదు సార్ మనం అది ఉంది సార్ కాల్ చూడండి సార్ ఆ రోజు మాత్రం ఎగరవేస్తారు అంటే అది రెండింటికి డిఫరెన్స్ ఏమని తెలుసా 26 ఏమో సార్ పైన పైనే కింద నుంచి కింద నుంచి పైకి లేకుండా సార్ పై నుంచి ఎగరేస్తా సార్ 26th 15th డిసెంబర్ ఏమో కింద పూలు అయి కట్టి పైకి ఎగరేస్తా సార్ సో ఓకే అది డిఫరెన్స్ ఎందుకంటే ఆల్రెడీ మనకి 15 స్వతంత్రం వచ్చింది కదా అందుకని నుంచి కింద నుంచి పైకి లేపి పై ఎగరేస్తాం ఓకేనా సో ఆల్రెడీ మనకి స్వతంత్రం వచ్చేసింది కాబట్టి రిపబ్లిక్ డే మాత్రం పైన మాత్రమే జస్ట్ రివీల్ చేస్తాం అంత ఓకేనా సో అది డిఫరెన్స్ సో మన నేషనల్ సాంగ్ ఉంది కదా అది ప్లే అవుతున్నప్పుడు అది లేకపోతే పాడుతున్నప్పుడు ఎన్ని నిమిషాల్లో పాడేయాలి 52 సెకండ్స్ సో అప్పుడు మనం చేయకూడదు ఏంటి ఒకళ్ళు చెప్పండి ఓకే కదలకూడదు ఇంకా ఇంకేమైనా ఉన్నాయి రూల్స్ ఏం పని బట్టలు అదకూడదా బట్టలు అదకడా అంటే ఇవేనా అవేనా ఏం పనులు చేయకూడదు ఇంకా ఒకసారి వెళ్ళరా నువ్వు ఒకసారి అసలు చాలా డిఫరెంట్గా ఉంది చెప్పు ఏం చేయకూడదు ఆ రోజు అది ప్లే అవుతున్నప్పుడు పాడుతున్నప్పుడు కానీ ఏం చేయకూడదు మనం ఎక్కడికి వెళ్ళకూడదు షాపింగ్కి నడవకూడదు ఓకే నిలబడిపోయి నుంచుండిపోవాలి ఓకే ఎలా నుంచాలి ఎలా తలపైకి తలపైకి పెట్టి నుంచోవాలి ఇంకా చేతులు ఎలా పెట్టి చేతులు బిగించాలి ఎవరైనా గుర్తాను ఓకే ఇంకా వి షేప్లో కాళ్ళు పెట్టాలి ఫిట్గా నుంచోవాలి తలపైకి పెట్టాలి సో ఎంతసేపు 52 సెకండ్స్ ఓకే థ్యాంక్ యూ ఒకసారి మాకు వ్యూవర్స్ కంటే నుంచి చూపించాలా 52 సెకండ్స్ నవ్వచ్చా మరి నవ్వచ్చా ఆ రోజు అప్పుడు ఓకే అంతసేపు నుంచో పెట్టిన కానీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ